నమస్కారం సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలియచేసేటువంటిది మకర రాశి వారికి వికారి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా క్లుప్తంగా తెలియజేయటం అనేది జరుగుతుంది. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం వాస్తవంగా చాలా బాగుంటుంది. అలాగే వ్యయంలో శనికేతువుల సంచారం, షష్టమంలో రాహుగ్రహ సంచారం, వ్యయంలోనూ జన్మరాశిలోనూ గురుగ్రహ సంచారం, గురు శుక్ర మోఢ్యములు గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ప్రతి కార్యక్రమం అధిక శ్రమానంతరము అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ రాశికి ఈ రాశిలో జన్మించిన వారికి మనోధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. జల సంబంధమైన విషయాలు మాత్రం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా పోరాటం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న పనికి కూడా ఒకటికి 4 సార్లు కష్టపడాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. లలిత కళలపైన మంచి అవగాహన ప్రవేశం అనేది ఉంటుంది. కళా సంబంధిత వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. బినామీ పేర్ల మీద చేసే వ్యాపారాలలో ఎప్పుడైనా సరే ద్రోహం అనేది ఎదురవుతుంది, కాబట్టి కాస్త జాగ్రత్త వహించటం అవసరము. మీలో ఉన్న చిన్న లోపాలను పెద్దది చేసి మీ ప్రతిష్టను భంగపరచాలి అనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. శత్రుత్వానికి సరైన కారణము ఇది అని మాత్రం ఎప్పుడూ కూడా అనిపించదు, కనిపించదు. కుటుంబ విషయాలపైన శ్రద్ధ పట్టుదల తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కుటుంబ పురోగతి బాగుండటం కోసం సంతోషం అనేది ఎప్పుడూ కూడా కుటుంబం మీద దీని మీద పురోగతి కోసం అని చెప్పేసి శ్రద్ధ పట్టుదల తగ్గుతున్నట్టుగా అనిపించినా ఏది ఏమైనప్పటికీ కుటుంబ పురోగతి బాగుండటము అనేది మీకు సంతోషం కలిగించేటువంటి అంశము. కొన్ని బాధ్యతలు విస్మరించినందుకు వృత్తి ఉద్యోగాలకు ఎప్పుడైనా సరే మీరు ఎక్కువగా అన్నమాట ప్రాధాన్యతను ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే వీరు మీ వైపు దొల్లినటువంటి లోపాలను మీ వాళ్ళు బయటపడకుండా సమర్థించటము అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మీ ఆశయాలకు సాధనకు పరోక్షంగా సహకరిస్తూ ఉంటారు. ఆర్థిక అభివృద్ధి కొరకు మీరు ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ ఉండటం చాలా చాలా మంచిది. పెద్దల ఆరోగ్యం ఎప్పుడు కూడా ఆందోళన అనేది కలిగిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే పాదాలు కావచ్చు, కీళ్ళ నొప్పులు, ఎముకలకు సంబంధించినటువంటి నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీరికి ఏంటంటే ధనము స్థిరం చేసుకోవాలి అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదొక సమస్యగా కూడా ఉంటూ ఉంటుంది. కానీ ధనాన్ని కాస్త పొదుపు చేసుకుంటూ ఉండటం, అలాగే స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయటం, స్థిరాస్తులు కొనుగోలు చేస్తూ ఉండటం, ఏమైనా సరే కొన్ని కోర్టుల్లో లావాదేవీల్లో స్థిరాస్తులు ఏమైనా ఉంటే కనుక అవి పోకుండా జాగ్రత్త వహించటము చాలా అవసరము. ముఖ్యంగా తెలియచేసేది అవి కోర్టులో అంటే ఎప్పుడు మిస్ అయిపోకుండా అది మీకే అనుకూలంగా వచ్చి మీ ఆస్తిపాస్తులు మీకే దక్కాలి అనుకున్నప్పుడు శివుడికి ఎక్కువగా అభిషేకము అనేది చేస్తూ ఉండటము, లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ ఉండటము చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏంటంటే సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన చివరకు వాళ్ల వల్లనే అధికమైన పోటీ ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వివాదాలు ముదరకుండా ఆదిలోనే పరిష్కరించుకోవటము అనేది శ్రేయస్కరము. పంతాలు పట్టింపులు దీర్ఘకాలం కూడా ఎప్పుడూ కూడా ఉండవు, అలాగే వాటి వల్ల లాభించే అవకాశాలు కూడా ఉండదు, కాబట్టి కాస్త జాగ్రత్త వహించటం అవసరము. అలాగే పట్టు విడుపు లౌకిక ప్రవర్తన వల్ల చెప్పుకోదగిన ప్రయోజనం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే శత్రుబాధల విషయంగా కావచ్చు, చిక్కాకులు తొలగిపోవటానికి కానీ అనేకానేక అరిష్టాలు కష్టాలు నష్టాలు తొలగిపోవటానికి ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుంటూ ఉండటం, శివుడికి అభిషేకం చేయిస్తూ ఉండటం, అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తూ ఉండటము చెప్పదగినటువంటి సూచన.